రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. ఆ అరుణాచలేశ్వరుడి దర్శనానికి గుంటూరు నుంచి కొంతమంది భక్తులు వచ్చారండి, వారితో మాట్లాడదాం. నమస్కారం అమ్మా. నమస్తే అండి. అందరికి నమస్కారం అండి. నమస్కారం. అరుణాచలేశ్వర ఓం నమ శివాయ. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఎక్కడండి? గుంటూరు నుంచి. గుంటూరేనా ఇంకా వేరే ఏదైనా ఊరా? గుంటూరు దగ్గర ఏటుకూరు అండి, అక్కడ నుంచి వచ్చాం. ఎప్పుడు వస్తూ ఉంటారా శివరాత్రికి? ఇది రావటం మొదటిసారా ఇక్కడ? శివరాత్రికి కూడా వచ్చామండి, ఇప్పుడు కూడా వచ్చాం. దర్శనం బాగా జరిగింది, అభిషేకం అన్ని బాగా చూసాం. ఎన్ని గంటలు పట్టింది మీకు దర్శనం అవటానికి? దర్శనం 2 గంటలు పట్టింది అండి. 2 గంటలు పట్టింది. లోపల అంతా ఎలా ఉందండి? అంటే ఎక్కువసేపు నుంచి ఉంటున్నారు కదా భక్తులు అందరూ కూడా, సౌకర్యాలు అవన్నీ ఎలా ఉన్నాయి ఆలయం లోపల? లేదండి, అంతా ఈజీగా అయిపోయింది స్వామి దయ వల్ల. ఎక్కడ ఇబ్బంది ఏమి లేదు, బాగా జరిగింది. లైన్లు ఉన్నాయా లోపల నుంచోటానికి? ఉన్నాయండి, అంతా ప్రసాదాలు గానీ అక్కడికక్కడ వాటర్ గానీ అన్ని బాగున్నాయి. ప్రతి ఒక్క ఆలయం లోపల ఎన్నో ఉపాలయాలు కూడా ఉంటాయి కదా, అవన్నీ దర్శించుకోవడానికి వీలైందా? అంటే ఇంత మంది భక్తుల రద్దీ నేపథ్యంలో అంటే కొన్ని వీలు కాలేదండి, కొన్ని వీలు కాలేదు. మరి అంత దూరం నుంచి వచ్చారు, ఆ స్వామిని చూడగానే ఏమనిపించింది మీకు? ఇంకా చెప్పాలండి, ఇంకా అంతే. స్వామిని చూడగానే ఇంకంతే. ఎన్నో కోరికలు అనుకుని వస్తాం గానీ ఏది అడగలేం కదా. అవునండి, అవును. ఆ సమయానికి అవును. మీరు? గుంటూరు అండి, మాది కూడా ఏటుకూరు గ్రామం. మహాశివరాత్రికి రావటం ఇది 5వ సారి. ఇప్పటికి నేను ఎవ్రీ పౌర్ణమికి వస్తాను, ఇది 27వ సారి. ఎవ్రీ పౌర్ణమికి ప్రతి నెల వస్తాను, ప్రతి నెల దర్శనము గిరి ప్రదక్షిణ రెండూ చేస్తాను. ఇన్నిసార్లు ఏమో, అరుణాచలం ముందు అరుణాచలం తర్వాత అంటారు. నిజంగా స్వామివారు అలానే రాశారు, నిజంగా జీవితంలో కూడా అలానే జరుగుతుంది. ఏం జరిగింది తెలుసుకోవచ్చా మేము? ఒకటైనా కాదు, అంటే ఏ ఆటంకాలు లేకుండా, ఏ ఒడిదుడుకులు లేకుండా జీవితం మొత్తం హ్యాపీగా సాగిపోతూ ఉంటుంది. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా మనం దానికోసం ఆరాట పడాలి, చెయ్యాలి, ఇబ్బందులు పడాలి అనేది ఆలోచించే పని లేకుండా అయిపోతుంది, కష్టం అనేది తెలియకుండా అయిపోతుంది. ఇక్కడ నడిచినప్పుడు కూడా గిరి ప్రదక్షిణ అంటే మొత్తం 14.5 కిలోమీటర్లు ఉంటుంది. 14.5 కిలోమీటర్లో చుట్టూతో 8 అష్టాదశ లింగాలు ఉంటాయి. నైరుతి లింగం, ఈశాన్య లింగం, అగ్నిలింగం, యమలింగం, వాయులింగం, వరుణలింగం, అలా చుట్టూత లింగాలు ఉంటాయి. వాటన్నిటిని ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. అవన్నీ చూసుకుంటా ప్రతి ఒక్క స్వామివారిని దర్శించుకుంటా తిరుగుతూ ఉంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాప్తి ఉంటుంది. అన్నీ చాలా బాగుంటుంది. నిజంగా చెప్పాలంటే ఆ 14 కిలోమీటర్లు నడిచామన్న ఫీలింగ్ అసలు ఎప్పుడు ఇన్ని రోజులు అయితే ఎప్పుడు కలగలేదు. ఎవ్రీ మంత్ నాతో పాటు అట్లా ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు. ఈరోజు మా వైఫ్, నేను, మా పిల్లలతో కలిసి, చిన్న పాప 1 ఇయర్ పాప, తను కూడా తీసుకొని వచ్చాము. వచ్చారు, ఇప్పుడు నడవటానికి బయలుదేరుతున్నాం, గిరి ప్రదక్షిణకు వెళ్తున్నాం. స్టార్ట్ అయ్యి గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత దర్శనం చేసుకుంటారా మీరు, లేకపోతే ముందు స్వామిని దర్శనం చేసుకుని ఆ తర్వాత గిరి ప్రదక్షిణ చేస్తారా? అంటే ఇన్ని రోజులు ఇన్నిసార్లు చేశారు కదా, ఏ విధంగా? ఒకసారి ఏం చేస్తామంటే మేము రాగానే ఎర్లీ మార్నింగ్లో స్వామివారి దర్శనము, ఎర్లీ మార్నింగ్లో అయితే అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు అభిషేకము, స్వామివారి అలంకారాలు రెండు చూడొచ్చు. ఆఫ్టర్ అయిపోయిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ టైంలో కొంచెం వాక్బుల్కి బాగుంటుంది కాబట్టి ఈవినింగ్ టైం గిరి ప్రదక్షిణ చేస్తాం. అప్పుడు కొంచెం మనకు కూడా రెస్ట్గా బాగుంటుంది. స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత స్వామి రూపం గుర్తుంటుందా? అక్కడ చూసినప్పుడు చాలా బాగుంటుంది, రెండు కళ్ళు సరిపోవు, అది మాత్రం నిజం. నేను దర్శనం చేసుకున్నాను కాబట్టి నాకు తెలుసు, కానీ వచ్చిన తర్వాత సాధారణంగా గుర్తుండదు అంటారు, మరి మీ భావన? అలా ఏం లేదండి, నేను నిజరూప దర్శనం దగ్గర నుంచి అన్ని రకాల అభిషేకాలు చూశాను, రకరకాలుగా స్వామివారికి అలంకరణ చేస్తారు, అలంకరణ చూస్తాను, స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకెళ్తాం, అభిషేకం అయిన అభిషేకం చేసిన గంధం, విభూతి అవన్నీ తీసుకెళ్తాం. ఈరోజు కూడా మన కార్తీక ద్వీపం జరిగింది కదా, ఆ ద్వీపం జరిగిన బొట్టు అవన్నీ అమ్ముతారు టెంపుల్లో. ఆ మంత్లో ఇవ్వరు, నెక్స్ట్ మంత్కి ఇస్తారు, అవి కూడా తీసుకున్నాము. ఈరోజు అట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. నెక్స్ట్ మంత్ కూడా చిత్త పౌర్ణమి అని ఉంది, బాగా క్రౌడ్, అప్పుడు 20 లాక్ అబోవ్ పీపుల్ వస్తారు, బాగా ఉంటుంది. కాకపోతే తెలుగు వాళ్ళకి ఇక్కడ ట్రాన్స్లేటర్కి అదంతా బాగా ఇబ్బందిగా ఉంది. తెలుగు సత్రాలు అనేవి చాలా తక్కువ ఉన్నాయి, కానీ తక్కువ టెంపుల్కి దగ్గరలో ఏం లేవు. ఎవ్రీ మంత్ రూమ్ కోసం అయితే అందరికీ ప్రాబ్లమే, ఇది మటుకి బాగుంది చాలా. మొత్తం దాదాపు ఎంతమందిని చూస్తున్నాం మనం ఇక్కడ, కొన్ని లక్షల మంది ఉంటారు, లక్షల మందిలో కొన్ని వేల మంది తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలే ఉంటారు ఇక్కడ. మీ జీవితంలో ఏమైనా నిదర్శనాలు చెప్పండి, స్వామిని ఇన్నిసార్లు దర్శనం చేసుకునే భాగ్యం మీది, నిజంగా అదృష్టవంతులు. నా వయసు 30 అండి,
నేను 30K నాకు మంచిగా నా లైఫ్ సెటిల్మెంట్ కానివ్వండి, నా వర్క్ పరంగా కానివ్వండి, ఫ్యామిలీ పరంగా కానివ్వండి, వైఫ్ పరంగా కానివ్వండి, అంటే దేవుడు ఇంకా అన్ని విధాల ఈ లోటు ఉంది అనేది చెప్పుకోవటానికి లేదు. ఆయన ఎప్పుడు నాతోనే ఉంటాడు. ఇంకంతే నిజంగా చెప్పాలంటే ఇంకా ఆయన ఒకటి నేను ఒకటి అనే భావంలో అసలు ఉండను. అంతే ఎప్పుడు నాతోనే ఉన్నారు అన్న భావంలోనే ఉంటాను. ఇప్పుడు కూడా నా పేరు శివ, ఇదిగోండి నా దగ్గర నా ఇది కూడా అలానే ఉంటుంది. ఇంకా ఎప్పుడు ప్రతి క్షణం ఇంకా మొత్తం అలానే ఉంటుంది. అంతే చాలా. అంటే ఆ శివభక్తితో ఉన్నోళ్ళకి ఇంకా వేరే నామస్మరణ కూడా ఎన్నిన్నా కూడా శివనామస్మరణ వేరేలాగా ఉంటుంది. అంతే ముక్తిని ప్రసాదిస్తాడు ఆయన అందరికి. చాలా సంతోషం. గిరి ప్రదక్షిణ చాలా చక్కగా జరగాలి అని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, గుంటూరు నుంచి వచ్చారట. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం, అలాగే ప్రతి పౌర్ణమికి వచ్చి గిరి ప్రదక్షిణ చేస్తాము. ఆ శివయ్య లీలలు అన్నీ ఇన్ని కావు, మా జీవితానికి ఒక ముక్తిని ప్రసాదించాడు ఆయన చెప్తారు. ఇలా చెప్తున్న భక్తులు ఎంతోమంది ఉన్నారండి. అలాంటి వాళ్ళందరూ కూడా ముందుగా దర్శనం చేసేసుకుని, ఎందుకంటే శివరాత్రి రోజున ఇంతటి శక్తివంతమైన ఎంతో ఎంతో గొప్పగా ఉండేటువంటి స్థలం ఇది. ప్రతినిత్యం ఆ శివయ్య నామస్మరణ మారుమోగుతూనే ఉంటుంది, అణు అణువున ఆ శివయ్య మహిమ కనబడుతూనే ఉంటుంది. ఇంకొక విషయం కూడా చెప్తుంటారు, ప్రత్యేకించి సిద్ధులు చాలామంది సూక్ష్మ రూపంలో ఇక్కడ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు మనుషుల మధ్యలో. ఎవరైనా మనకి సడన్గా ఒక వ్యక్తి కనిపించినా ఆ నిమిషం చాలా ఆకర్షణీయంగా ఏదైనా ఏదో అడుగుతున్నట్లుగా అలా కనబడతారు. మళ్ళీ మరుక్షణం ఆయన ఎక్కడున్నారో కూడా మళ్ళీ మనకు కనిపించరు అన్నమాట. అది ఆ శివయ్య అని చెప్పి అలా మాకు నిదర్శనాలు ఉన్నాయని చెప్పి చాలామంది భక్తులు చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా మైక్ ముందు మాట్లాడట్లేదు కానీ మాకైతే ఇలాంటి అనుభవం కలిగిందని ఎంతోమంది చెప్పిన వాళ్ళు ఉన్నారు. నిజంగా అలాంటి అనుభవాలు ఎంతోమంది భక్తులకు కూడా ఇక్కడ కలిగాయి. అలాంటి ఆధ్యాత్మిక భావానికి మీరు కూడా లోనవ్వాలంటే చక్కగా అరుణాచలం రావచ్చు. శివరాత్రి రోజున వస్తే అత్యంత పుణ్యప్రదము, చాలా మంచిదని చెప్పి ఇవాళ వస్తారు. కానీ ప్రతిరోజు ఇక్కడ ఒక పండగలాగని ఆ కైలాసంలో ఆ శివయ్య దర్శనం చేసుకున్నట్టుగానే, ఆ అగ్నిలింగేశ్వరుని దర్శనం చేసుకున్నట్టుగానే భావిస్తా. అందరికీ ఆహ్వానం పలుకుతారు ఆ శివయ్య, అందరి దేవుడు కదా.